డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ లో ప్రాబ్లం ఉండి ఆపేసినట్టున్నారు. సో మళ్ళీ ఇప్పుడు నిన్న నేను కూడా అన్ని విలేజెస్ తిరుగుతున్నప్పుడు నా దృష్టి కూడా వచ్చింది. రేపు మీటింగ్ పెట్టినాను, అది మాట్లాడేసి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను ప్రైమరీయే చదివినాను. ఏదన్నా మన స్టేట్ మటుకు అడిగి మీరు రిలాక్సేషన్ కన్సిడర్ చేయగలుగుతారేమో సూపర్వైజర్ కోసం సమకాలం జీతం మాత్రం అన్ని జిల్లాలకు వచ్చింది మేడం. ప్రైమరీగా రెండే, ఒకటేమో హాలిడేస్ అనేవి కంపల్సరీ కేజీ నుండి పిల్లలు 3 to 5 పిల్లలు ఉంటారు. వాళ్ళు మేము కరెంటు లేక సరైన సౌకర్యాలు లేకుండా కూడా మేము స్కూల్ నడుస్తున్నాం. అయినా కూడా దాంట్లో వర్క్ చేయడం అంటే చాలా కష్టం ఉంది. మనం పిల్లల్ని రక్షించాలి అనేది మనం చేస్తున్నాము, కానీ ఏమవుతుందంటే పిల్లల్ని మనం అందులో పెట్టి బొత్తేస్తున్నాము అనేది ప్రభుత్వం కూడా పెంచేటట్టు కూడా.